నిన్న పరువున స్ట్రింగ్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష. నేడు లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు. 24 గంటల వ్యవధిలో చకచకా జరిగిపోయిన పరిణామాలివి. మరి నెక్స్ట్ ఏంటి? రాహుల్ గాంధీ 8 ఏళ్లు ఎన్నికలకు దూరం కావాల్సిందేనా? పైకోర్టులు అప్పీల్ చేస్తే ఊరట దక్కుతుందా? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. లోక్సభ ఎంపీ పదవికి రాహుల్ దూరం కావాల్సిందేనా? అనర్హత నుంచి బయటపడేందుకు ఏదైనా మార్గం ఉందా అనేది చర్చనీయాంశాలుగా మారాయి. ట్రయల్ కోర్టు తీర్పును రాహుల్ గాంధీ పైకోర్టులో సవాల్ చేసి స్టే తెచ్చుకుంటే ఏం జరుగుతుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ ముందున్న ఆప్షన్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరువు నష్టం కేసులో అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజులు గడివిచ్చింది సూరత్ కోర్టు. కాబట్టి పైకోర్టు నిర్ణయంపై రాహుల్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో లేదా హైకోర్టులో సవాల్ చేయనున్నారు రాహుల్ గాంధీ. హైకోర్టులో స్టే రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. తీర్పుపై స్టే లభిస్తే రాహుల్ గాంధీపై అనర్హత తొలగించే అవకాశం రావచ్చు. రాహుల్ గాంధీ ఉదంతం ఈ ఏడాది జనవరిలో అనర్హతకు గురైన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కేసును గుర్తు చేస్తోంది. హత్యాయత్నం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడి వెంటనే అనర్హతకు గురైన మహమ్మద్ ఫైజల్కు కేరళ హైకోర్టులో ఓటర్ లభించింది. హత్యాయత్నం కేసులో ఫైజల్ను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని నిలుపుదల చేసింది ఉన్నత న్యాయస్థానం. ఫలితంగా ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లకుండా పోయింది. ఓ ప్రజాప్రతినిధి దోషిగా తేలిన వెంటనే ఆటోమేటిక్గా అనర్హులవుతారని, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని కేంద్రం వాదించినా హైకోర్టు అంగీకరించలేదు. 2018లో లోక్ ప్రహరీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. దీని ప్రకారం ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే అనర్హత వేటు వర్తించదని స్పష్టం చేసింది కేరళ హైకోర్టు. దీంతో మహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సిఫార్సు చేసింది న్యాయశాఖ. అయితే లోక్సభ సచివాలయం మాత్రం ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ఇలాంటి సందిగ్ధతల మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పీలుకు వెడితే ఏం జరుగుతుంది అనేది మరింత ఉత్కంఠగా మారింది.